please subscribe Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel lo subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో క్రేజ్ ఉంటుంది. ఒక హీరోకి మాస్ ఫాలోయింగ్ ఉంటే ఒక హీరోకి క్లాస్ ఫాలోయింగ్ ఉంటుంది, ఇంకో హీరోకి మిక్స్డ్ క్రేజ్ ఉంటుంది. ఇలా ఓ ఇద్దరు స్టార్ హీరోలు తమ రూటు మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. క్లాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న హీరో ఒకరైతే, మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ తో బాక్సాఫీస్ రికార్డులు దుమ్ము తులిపే హీరో ఇంకొకరు. మరి క్లాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో మాస్ వైపు అడుగులేస్తుంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో క్లాస్ బాట పట్టారు. ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. నందమూరి నటసింహం బాలయ్య బాబుకి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయిందంటే బీసీ సెంటర్లకు పండగొచ్చినట్లే. అంతలా మాస్ కి కనెక్ట్ అయిపోయారు బాలయ్య. టాలీవుడ్ లో ఏ హీరోకి లేని మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఒకే ఒక స్టార్ హీరో బాలయ్యేనని గంటా పదంగా చెప్పొచ్చు. అందుకే బాలయ్యను మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తుంటారు. అందుకే బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు కథలు రెడీ చేస్తుంటారు. బాలయ్య సినిమాలు బీసీ సెంటర్లలో ఓకే, మరి క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఓవర్సీస్ లో బాలయ్య బాబు సినిమాల పరిస్థితి ఏంటి? బాలయ్య క్లాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం లేదా 100% క్లాస్ ఆడియన్స్ ని సైతం అలరించే కథతో వస్తున్నాడు. ఆ సినిమానే రూలర్. ఈ మూవీలో క్లాస్ ఆడియన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయట. ఇంతవరకు మాస్ ఆడియన్స్ ని మాత్రమే అలరించే బాలయ్య ఈ సినిమాతో క్లాస్ క్రేజ్ ను సొంతం చేసుకోబోతున్నాడు. అంటే పక్కా క్లాస్ ఫాలోయింగ్ ఉన్న మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని బాలయ్య ఫాలో అవుతున్నారనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాస్ ఆడియన్స్ ని కట్టిపడేయడంలో దిట్ట. మహేష్ కి మాస్ ఫాలోయింగ్ అస్సలు లేదనే చెప్పాలి. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మాస్ హిట్ ఇచ్చినా సరే మాస్ కన్నా క్లాస్ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. మాస్ ఇమేజ్ ఆ చిత్ర దర్శకుడు పూరి ఖాతాలోకి వెళ్లిపోయింది. మహేష్ సినిమాలు బీసీ సెంటర్లలో కలెక్షన్లు రాకపోయినా ఓవర్సీస్ లో మాత్రం దుమ్మురేపే కలెక్షన్లు రాబడతాయి. అందుకే ఇప్పుడు మహేష్ బాబు మాస్ క్రేజ్ కోరుకుంటున్నారు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ బాలయ్య బాటలోనే మహేష్ నడుస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ బాబు యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవరు చిత్రంలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అనిల్ రావుపూడి మార్క్ క్లాస్ పక్కా మాస్ కాంబోలో వస్తుంది. ఇందులో మాస్ ని అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకు తిరుగులేదు, అందుకే ఇప్పుడు మహేష్ చూపంతా మాస్ వైపే. మొన్న రిలీజ్ అయిన మాస్ లుక్ మైండ్ బ్లాక్ సాంగ్ తో ఆల్రెడీ మాస్ కి కనెక్ట్ అయిపోయారు. సో బాలయ్య బాబు క్లాస్ ఇమేజ్ విషయంలో మహేష్ ని ఫాలో అవుతుంటే మహేష్ మాస్ ఇమేజ్ కోసం బాలయ్య బాబు అడుగుజాడల్లో వెళ్తున్నాడనే చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం రాబోయే చిత్రాల నుంచి వర్కౌట్ అవ్వాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.